రెడ్డి గారు చరిత్రలో కని విరుగని రీతిలో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు. ప్రతి భారతీయుడు గర్వపడేలాగా స్ఫూర్తి చెందేలాగా ఆయన సందేశాన్ని అందించారు. ముఖ్యంగా దానిలో ఈరోజు ప్రవాస భారతీయులు పడుతున్నటువంటి అవస్థలు, ఈ ఓసీఐ కార్డు కానివ్వండి, పిఐఓ కార్డు కానివ్వండి, వీసాలు కానీ, వీటన్నిటినీ కూడా సరళీకృతం చేసి ఒకే కార్డు తీసుకొచ్చి ప్రతి భారతీయుడికి శాశ్వత వ్యవసాయ ప్రతి ప్రవాస భారతీయుడికి శాశ్వత వ్యవసాయ ఇస్తారన్నారు. అది తప్పనిసరిగా ఒక గొప్ప వరంగా మేము ఈరోజు భావిస్తున్నాము. ముఖ్యంగా ఇది ఒక రాజకీయ ఉపన్యాసం కంటే కూడా భారతదేశం దాన్ని గొప్పతనం గొప్ప లెవెల్కి తీసుకెళ్లడానికి ఒక్కొక్క స్టెప్ ఎలా ముందుకు వెళ్ళాలి, మనం ఏమేమి చేంజెస్ చేసుకుంటూ తీసుకెళ్లాలని చెప్పేసి తను ఇచ్చిన సందేశము, ఆ డెవలప్మెంట్ దీంట్లో అందరూ కూడా భాగమయ్యి అందరూ కలిసి ముందుకెళ్ళాలి, కలిసి సాధిద్దాం అనే దీంట్లో అందరినీ తీసుకెళ్లడం కూడా చాలా ఆనందం వేసిందండి, చాలా అద్భుతంగా ఉంది. My name is Stella. I work at the Indo-American Art Council, and I would like to say that India for me is a revolution in economy and in love, and I wish India from the bottom of my heart all the best. Kisses to Modi and hugs, and I love him. Thank you.